Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. లోకేష్ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నాని వాక్కు ఫలిస్తుందా? అన్న నందమూరి తారక రాముడికి పోయినవారు పోగా 11 మంది సంతానంగా ఉండేవారు. వారి పిల్లలు అంటే మనవలు దాదాపుగా 3 డజన్ల దాకా ఉంటారని ఒక అంచనా. కొడుకుల్లో బాలకృష్ణ, హరికృష్ణ, కూతుళ్లలో భువనేశ్వరి, పురంధేశ్వరి పేర్లు వినిపించాయి. అల్లుళ్లలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు, చంద్రబాబు మాత్రమే కనిపిస్తారు. మనవాళ్ల విషయానికి వస్తే హరికృష్ణ కొడుకు జూనియర్ ఎన్టీఆర్ పేరు మాత్రమే సినీ రంగాన కానీ రాజకీయ వార్తలుగా కానీ ఎప్పుడూ మారుమోగుతుంది. ఇక కూతురు భువనేశ్వరి కొడుకుగా నారా లోకేష్ అన్నగారికి 2వ వైపు నుంచి మనవడు. మన సాంప్రదాయాల్లో చూసినా చట్ట ప్రకారం చూసినా ఇంటి పేరు మోసేవారే అసలైన వారసులు. ఆ విధంగా చూస్తే జూనియర్ ఎన్టీఆర్ అన్నగారికి నిజమైన వారసుడు అని చెప్పాలి. అయితే జూనియర్ ఎన్టీఆర్ ప్రతిభా పాఠవాలు గమనించి ఆదిలోనే చంద్రబాబు రాజకీయాలకు ఆయన్ని దూరం పెట్టారని అంటారు. 2009 ఎన్నికల వేళ తెలుసో తెలియకో చంద్రబాబు ఆయన ప్రచార సేవలను వాడుకున్నారు. ఆ ఎన్నికల్లో టీడీపీని జూనియర్ గెలిపించకపోయినా ఆయన జనంలో మాత్రం ఎన్టీఆర్కి అసలైన వారసుడని గట్టి ముద్రను వేసుకున్నారు. అచ్చం పెద్ద ఆయనలాగానే ఉన్నాడే అని సగటు తెలుగు జనం అనుకున్నారు. దాంతో ఇవాళ కాకపోయినా రేపైనా టీడీపీకి భావి సారథి అవుతాడని చంద్రబాబు భయపడ్డారంటారు. 2009 ఎన్నికల తరువాత జరిగిన ఒక మహానాడులో జూనియర్ ఎన్టీఆర్ కనిపించాడు. అది పార్టీ ప్రతినిధుల సభ. ఆ సభలో అధ్యక్షుడు చంద్రబాబు ప్రసంగం కంటే కూడా జూనియర్ ఉపన్యాసానికి రెట్టింపు స్పందన వచ్చింది. అలా పార్టీ ఏకగ్రీవంగా జూనియర్ని ఫ్యూచర్ స్టార్ ఆఫ్ టీడీపీ అని డిక్లేర్ చేసింది. నాటికి లోకేష్ రాజకీయ తెర ముందుకు కూడా రాలేదు. ఇక హరికృష్ణ టీడీపీలో తాను కోల్పోయిన దాన్ని కొడుకు ద్వారా భర్తీ చేసుకుందామని ఆశపడిన మాట కూడా ఉంది. తన కుమారుడికి తెలుగు యువత ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని హరి అడిగారు అంటారు. కానీ చంద్రబాబు ఇవ్వకుండా ఏకంగా టీడీపీకే జూనియర్ని దూరం చేస్తారని కూడా చెబుతారు. తెలుగుదేశం పార్టీకి 2014 ఎన్నికలు చావో రేవో లాంటివే. కానీ ఆ ఎన్నికల కోసం పొరపాటును కూడా చంద్రబాబు జూనియర్ని ప్రచారం కోసం సాయం అడగలేదు. తమ ఫ్యామిలీకి సంబంధం లేని మరో సినీ స్టార్ పవన్ను తెచ్చుకుని పని కానిచ్చేశారు. ఆ తర్వాత లోకేష్ని మంత్రిగా చేసి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించి భావి వారసుడి సమస్య పూర్తిగా తేల్చేశాననుకున్నారు. కానీ బొమ్మ తిరగబడి 2019 ఎన్నికల్లో టీడీపీ 23 సీట్ల దగ్గర పతనమైంది. ఇక నాటి నుంచి తండ్రి కొడుకులు పడుతున్న అవమానాలు అన్నీ ఇన్ని కావు. టీడీపీ బ్రతకాలంటే జూనియర్ ఎన్టీఆర్ రావాల్సిందేనని బయట నుంచి కొడాల నాని వంటి వారు గెలుకుతూ ఉంటే అదే తన అభిప్రాయమని టీడీపీ తమ్ముళ్ళు లోలోపల చెప్పకనే చెప్పేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కొత్త పార్టీ పెడతారు అంటూ కొడాల నాని బాంబు పేల్చారు. నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో జూనియర్ సినిమాలు వదిలి రారు అన్నది అందరికీ తెలిసిందే. కానీ 2024లో కానీ టీడీపీ పగ్గాలు జూనియర్ చేతికి చిక్కేలా నాని ఇలా మైండ్ గేమ్ మొదలుపెట్టారన్నమాట. లోకేష్ని ఎంత ముందుకు తేవాలని చంద్రబాబు అనుకుంటే అంతగా జూనియర్ సౌండ్ టీడీపీలో వినిపించేలా నాని లాంటి వారు వేస్తున్న ఎత్తు అన్నమాట. ఇక టీడీపీలో కూడా ఇది ఏదో ఒకరోజు జబదాగ్నిలా బద్దలవుతుంది. అది 2024 కంటే ముందు జరుగుతుందా లేదా అన్నదే చూడాలి. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం మానడం ప్రక్కన పెడితే ఆయన మాట వింటేనే ఇద్దరు బాబులు ఉలిక్కుపడే సీన్ ఇప్పుడు పసుపు పార్టీలో ఉంది. మొత్తానికి సీనియర్ ఎన్టీఆర్ ఇద్దరు మనవాళ్లలో అసలైన మొనగాడు ఎవరో దీంతో తెలిసిపోవడం లేదు.